नमस्ते तेलुगु प्रजलकुंडि चप्पुडु मन तेलुगु टीवी प्रांतीय दर्शनकि स्वागतं मुंदुगा मन तेलुगु टीवी प्रेक्षकुलकु संक्रांति शुभाकांक्षलु पेद्दपल्लि जिल्ला संक्रांति नोमुलु संक्रांति पंडुग संदर्भंगा ई रोजु 80 रकाल पिंडि वंटलु चेसि नोमु कोरडं चाला संतोषंगा उंदन्नारु पेद्दपल्लिकि चेंदिन नार्ल श्रीनिवास रमादेवी दंपतुलु पेद्दपल्लि जिल्ला केंद्रंलोनि वासवि नगर्लो निवासं उंटुन्न नार्ल श्रीनिवास रमादेवी कोत्तकोडलु नार्ल श्रीप्रिय तोलि पंडुगकु वच्चिन संदर्भंगा नोमुकोवडं जरुगुतुंदनि अन्नारु तेलुगु राष्ट्राल पंडुगैन मकर संक्रांति रोजु कोत्त अल्लुलु इंटिकि वस्तारु अल्लुल कोडलु अंदरु कलिसि इला नोमुकोवडं संप्रदायमनि अन्नारु కొత్తకొడలకు వివిధ రకాల 80 రకాల పిండి వంటలు చేసి వివిధ నోములను వస్తారు మకర సంక్రాంతి రోజు 80 రకాల పిండి వంటలు చేసి లాలి గౌరమ్మ గురుగులు మొంతలు అనే నోములు నోముకోవడం ఆచారంగా వస్తుందని అన్నారు నోముకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని అన్నారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు దాని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు ఇది తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పండుగ జరుపుకుంటారు ప్రథమ రోజు భోగి గాను రెండవ రోజు మకర సంక్రాంతి గాను మూడవ రోజు కనుముగా జరుపుకుంటారు కొత్త అల్లుళ్ళు అత్తవారింటికి రావడం ఆచారంగా నడుస్తుంది వివిధ రకాలైన పిండి వంటలు అర్చనలు సకినాలు ఈ పండుగకు ప్రత్యేకత పెళ్లి అయిన మొదటి సంవత్సరము అమ్మగారు అత్తగారు కలిసి కొత్త కోడలికి వివిధ రకాల నోములని నోమిస్తారు దాని భాగంగా ఈ రోజు మా వదినైన శ్రీప్రియకు పెద్దపల్లిలో ఈమాటి రమేష్ రోజారాణి అత్తయ్య మామయ్యలు ఇంకా మా వదిన మా మమ్మీ డాడీ నాకు శ్రీనివాస రమాదేవి గారు ఇద్దరు కలిసి 80 రకాల నోముల వరకు నోమిస్తున్నారు అందులో భాగంగా వివిధ రకాల నోములు ఏమి నోమిస్తున్నారు అని అంటే లాలి గౌరమ్మ గుర్గులు కుందేండ్లు బెల్లం బుట్టలు కొబ్బరికాయ బుట్టలు పత్తి బుట్టలు సల్ల కవ్వాలు బృందావనం ఇట్లా వివిధ రకాలుగా 80 రకాల నోములు నోమిస్తున్నారు ఆడపడుచులు ముత్తైదలు వచ్చి వాళ్ళకి ఇవి పంచి పెట్టడం ఆచారం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుసంధానంగా ఈ సంక్రాంతి పండుగను అందరూ జరుపుకుంటారు పాడి పంటలతో ధనధాన్యాలతో ప్రతి ఇల్లు కూడా నిండి ఉండాలని ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఉదయాన్నే రంగవల్లులతో ఇంటిని అందంగా అలంకరిస్తారు ముఖ్యంగా ఆడవాళ్ళు పొద్దున్నే స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని గౌరీదేవిని పూజిస్తారు పసుపు కుంకుమలతో పూలతో పూజించి అందరూ సౌభాగ్యంగా పసుపు కుంకుమలతో ఉండాలని ఈ పూజలు చేస్తారు అందరూ ఆడవాళ్ళు ఎన్నో రకాల నోములను నోముకుంటారు దీనిలో భాగంగా ఈరోజు నార్ల ఈరోజు ఇమ్మడి రమేష్ రోజారాణి వాళ్ళ పుత్రిక నార్ల శ్రీప్రియ కార్తీక్ వాళ్ళు పెళ్లినోము సందర్భంగా వాసవి నగర్ ఇమ్మడి రమేష్ వాళ్ళ ఇంట్లో పెళ్లినోము జరుగుతుంది 80 రకాల నోములు దాదాపు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి లాలి గౌరమ్మ బంధుబలగము పుట్టినిల్లు మెట్టినిల్లు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వినూత్న రీతిలో రంగవల్లులు వేసి అందరిని ఆకట్టుకుంటుంది సుల్తానాబాద్ పట్టణానికి చెందిన నితు ప్రసాద్ అనే ఉపాధ్యాయురాలు తన ఇంటి ముందు వినూత్న రీతిలో ముగ్గులు వేశారు సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతులందరూ ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు దానికి రైతులు అలవోకగా అర్థం చేసుకునే విధంగా ముగ్గులు వేశారు కేంద్ర ప్రభుత్వం వరి వేస్తే కొనం అని అన్నారు కాబట్టి వరి వేస్తే ఉరి అని ప్రత్యామ్నాయ పంటలు అంటే వేరుశెనగ కంది వేస్తే ఎన్నో రోజులకు పంట దిగుబడి వస్తాయి వాటి రోజులు కూడా ముగ్గులో తెలిపారు ఈ ముగ్గులు అందరిని ఆకర్షించే విధంగా ఉన్నాయి ఈ సందర్భంగా నీతు మాట్లాడుతూ వరి వేస్తే నీరు ఎక్కువగా వాడకం ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయ పంటల వల్ల నీరు ఎక్కువగా వాడకం ఉండదు కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అన్నారు ఇప్పుడు ప్రస్తుతం అందరిలో చర్చ ఉన్న టాపిక్ వచ్చేసి ఆల్టర్నేటివ్ క్రాప్స్ అండ్ వరి వేయడం వల్ల మనము వరి ఎందుకు వేస్తున్నాము అని అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువై వాటర్ సఫిషియెంట్గా ఉండడం వల్ల వరి వేసేస్తున్నాము అండ్ ఇంకొకటి కేంద్రమే కొనుగోలు సెంటర్స్ పెట్టడం వల్ల మనకు ఈజీ అయిపోయింది పంట వేసి మర్చిపోయిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత అమ్ముకోవడం అట్లా చేసి అంటున్నాము అండ్ వరికి ఇంకొక పేరు కూడా ఉంది సోమరిపోతుల పంట అని అయితే వరి ఎక్కువ కావడం వల్ల 5 సంవత్సరాలకు సరిపడా ఇప్పుడు ధాన్యము మన దగ్గర ఉన్నది దానిని కాపాడుకోవడానికి గోడౌన్స్లో ఉండడానికి అండ్ దానికి అయ్యే ఖర్చు కూడా వేలల్లో ఉంది వేల కోట్లల్లో ఉంది అండ్ అందుకోసమని ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది ఏంటి అంటే ఒక పంట వరి వేసుకొని ఇంకొక పంట ఆల్టర్నేటివ్ క్రాప్స్ వైపు వెళ్తే రైతులకు ముఖ్యంగా లాభంగా ఉంటుంది
అండ్ ఇంకొకటి నేను ఇక్కడ ప్రతిది కూడా రాశాను 45 రోజులకు వచ్చే పంట 50 రోజులకు 75 రోజులకు వచ్చే పంట రాయడం వేయడం వలన రైతులు వేయడం వలన తొందరగా లాభాలు వస్తాయి తొందరగా వాళ్ళు బాగుంటారు అండ్ ఇంకొకటి వరికి ఎంత వాటర్ అవుతుంది అని నేను విన్నది శాస్త్రవేత్తల నుండి ఏంటి అంటే 1 కిలో బియ్యాన్ని ప్రొడ్యూస్ చేయడానికి 50,000 లీటర్ల వాటర్ ఖర్చు అవుతుంది అంటే ఒక కిలో బియ్యానికి ఇంత వాటర్ ఖర్చు అయితే మన దగ్గర ఉన్న ధాన్యం మనం రైతులు పండించే ధాన్యానికి ఎంత ఖర్చు అవుతుందో ప్రతి వాళ్ళు కూడా అనాలసిస్ చేసుకోవచ్చు అండ్ ఇలా ఎక్కువ వాటర్ ఖర్చు కావడం వల్ల రే ఫ్యూచర్లో వాటర్ టేబుల్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉంది అండ్ ముందు తరాలకి కూడా వాటర్ సఫిషియెంట్గా ఉండాలి అని అనుకుంటే ఒక పంట వరి ఇంకొక పంట వేరే ఆల్టర్నేటివ్ క్రాప్స్ కనుక వేసుకుంటే అందరికీ బాగుంటుందని అండ్ రైతులు సస్యశ్యామలంగా ఉంటారు దేశం సస్యశ్యామలంగా ఉంటుందన్న దాంతో ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం జరిగింది బహుజన సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి జన్మదిన వేడుకలను కర్నూలు నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా నిర్వహించారు మాయావతి 66వ జన్మదినం సందర్భంగా బీఎస్పీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ మల్దకల్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మాయావతి నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారం చేపడతామని ఆయన అన్నారు కోడమూరు నియోజకవర్గ అధ్యక్షుడు జయరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రవితేజ రాజు కోటి దాసు మధు శేఖర్ విజయ్ కృష్ణ రవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు బయన్ కుమారి మాయావతి గారి జన్మదినం జనవరి 15 అదేవిధంగా రాష్ట్ర కమిటీ తరఫున కర్నూలు జిల్లా కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికి కూడా 66వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మిత్రులారా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు రెట్టింపు ఉత్సాహంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకోవడం అనేటువంటిది మాకు చాలా సంతోషదాయకం ఎందుకంటే లాస్ట్ సెప్టెంబర్ 28 ఈ కర్నూలు జిల్లాలో ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరపడం జరిగింది దానికి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కానీ తర్వాత భోజన సదుపాయం కానీ ఎలాంటి సదుపాయాలు లేకుండా స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున ఒక ప్రధాన పార్టీలకి ధీటుగా ఆ మీటింగ్ని విజయవంతం చేయడం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఒక రేపు జరగబోయే ఎలక్షన్లకి ఒక ఇండికేషన్స్ పంపించినట్టు రేపు ఛాలెంజ్ చేసినట్టు ఈ కర్నూలు జిల్లా నాయకులు తర్వాత కార్యకర్తలందరూ కూడా తెలియజేయడం జరిగింది మిత్రులారా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల తర్వాత ఉత్తరప్రదేశ్లో ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుచుకోవడం జరుగుతుంది బయన్ కుమారి మాయావతి గారు గెలుచుకున్న తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అక్కడ నుండే నాంది తయారవుతుంది రేపు రాబోయే 24 ఎలక్షన్లకి ఖచ్చితంగా ప్రధానమంత్రి రేసుల్లో డెఫినెట్గా బహుజన్ సమాజ్ పార్టీ ముందంజలో ఉంటుంది అనేటువంటిది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది మిత్రులారా అదేవిధంగా 24లో అదే ప్రభావంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఫలితాలు సాధిస్తాం అదేవిధంగా పక్కనున్నటువంటి రాష్ట్రం తెలంగాణలో కూడా ఇప్పుడు అందరం కూడా చూస్తున్నారు చాలా ఉధృతంగా పార్టీ ముందుకెళ్తుంది ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం శారదానగర్ లో తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ చోటు చేసుకుంది సుమారు 2 లక్షల విలువైన 2 సవర్ల బంగారం ఎలక్ట్రిక్ సైకిల్ టీవీ 10,000 రూపాయల నగదు చోరీకి గురయ్యాయి సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్ఐజి సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రంగంలోకి దిగిన క్లోజ్ టీం ఆధారాలను సేకరిస్తున్నారు ములుగు జిల్లా కేంద్రంలో కృష్ణా కాలనీ సమీపంలో ఆంధ్రా నుంచి వలస వచ్చి కూలీ పనిచేస్తున్న పావుల ఏజుబాబు కుమారుడు వెంకటయ్య గాలిపటం ఆడుతుండగా విద్యుత్ స్తంభానికి గాలిపటం చిక్కడంతో విద్యుత్ స్తంభాన్ని పాకి గాలిపటం తీస్తుండగా విద్యుత్ తగిలి స్తంభం పైన కొట్టుకుంటుండగా స్థానికులు వెంటనే సబ్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో వారు స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఘటనా స్థలానికి లైన్ మెన్ ప్రభాకర్ చేరుకుని విద్యుత్ తాడు సాయంతో బాలుని దించి ద్విచక్ర వాహనంపై ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు వడగాళ్లతో కూడిన రాళ్ల
అకాళ్ల వాన వలన పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. హన్మకొండ జిల్లా పరకాల నడికూడ మండలాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఆగ్రో చైర్మన్ లింగంపల్లి కిషన్రావు పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను కలిసి వారితో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో రాళ్లు పడి మిర్చి, పసుపు, కూరగాయల పంటలు చేతికొచ్చే సమయంలో పూర్తిగా నష్టపోవడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. సంబంధిత అధికారులను నష్టపోయిన వారి వివరాలు నమోదు చేసి ప్రభుత్వానికి త్వరితగతిన నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పంట చేతికొచ్చే ఈ సమయంలో ఇలా జరగడం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తారని వారు హామీ ఇచ్చారు. అదంతా పోను మొన్న మొన్న దెబ్బతిన్న అంటే అదొక రాత్రి కూడా వర్షానికి ఇంకా ఆయనతో కూడా ఏం లేకుండా కొట్టదు, కనీసం తాలగాయల కిందని నమ్ముకుందాం అనే అవకాశాన్ని కూడా రాత్రి పడ వర్షంతో కోల్పోయినాం. ఏదేమైనా ఒక దురదృష్టకరం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి పోయి సరే మీరు అడిగిందో మీరు కోరిందో మీ నష్టాన్ని పూర్తి చేయలేకపోయినా నా వంతుగా నేను కొంత కృషి చేసి తగిన న్యాయం చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ, నేను ఒకటే మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు, అధైర్యంగా ఉండద్దు, ధైర్యంగా ఉండండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు ఏదైనా ఇన్ఫార్మ్ చేయండి, తప్పకుండా దానికి సంబంధించినటువంటి మీరు తీసుకుంటారు చెప్పి తెలియజేస్తున్నాను. గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ములుగు జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలతో పాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మిర్చి తీవ్రంగా నష్టపోయిందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివారెడ్డి అన్నారు. మంగపేట మండలంలోని అకినేపల్లి, మల్లారం, కత్తిగూడెం, వాడగూడెం, పొదమూరు గ్రామాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి వ్యవసాయ క్షేత్రాలను మరియు ఎండి మిర్చి కళాలను స్థానిక రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే నల్ల తామర పురుగు సమస్యతో తీవ్రంగా నష్టపోయిన రైతులను అకాల వర్షం కోలుకోలేని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన పంట నష్టం అంచనాలను ఉద్యాన శాఖ అధికారులు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అన్నారు. రాష్ట్రంలో జరిగిన మిర్చి నష్టంపై జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని ఇప్పటికే చైర్మన్ జీవీఎల్ నరసింహారావుకి తాను విషయాన్ని తెలియజేసినట్లు సాంబశివారెడ్డి తెలిపారు. గోదావరి తీరంలో ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దళిత రైతులు సన్న చిన్నకారు దళితులు కూడా ముఖ్యంగా మాలా మాదిక సమాజం నిరుపేదలు నిరుపేదల వాళ్ళు ఉన్నటువంటి కొత్త గొప్ప వ్యవసాయ భూమిలో ఇక్కడ మిర్చిని పండించి వాళ్ళు ఎండు మిర్చిగా మార్చడానికి వాల్యూ అడిషన్ చేయడానికి వేరే మార్గాలు లేక మన గౌరవారం వాగు అట్లనే గోదావరి పరివాహక ప్రాంతాలను మిర్చినటువంటి ప్రాంతంలో ఇక్కడ వాళ్ళు మిర్చి ఆరబడుచుకోవడం జరిగింది. మరి గురువారం శుక్రవారంలో వచ్చినటువంటి అకాల వర్షం కారణంగా మరి గౌరవం వాగు ఉప్పొంగడం జరిగింది. ఆ క్రమంలో ఈ దళిత రైతు బిడ్డలు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళ క్షమించినటువంటి ఈ మిర్చి కొట్టుకొని గోదావరిలో కలిసిపోవడం జరిగింది. దానివల్ల రైతాంగం, మిర్చి రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, నేను దేనికైనా సిద్ధమై ఈ పేద రైతుల తరఫున పోరాటం చేయడానికి తప్పనిసరిగా ఇక్కడ పెద్దపల్లి జిల్లా మంతని మండలం కాకర్లపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి, పట్నాలు యాదవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో యాదవులందరూ డోలు కళాకారులచే చప్పుళ్లతో, పెద్దమ్మ తల్లి బోనంతో ఇంటింటికి డోలు కళాకారులతో కోలాహలంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో, విన్యాసాలతో పెద్దమ్మ తల్లి గుడి వరకు శివశత్రులతో ఒగ్గు కళాకారులచే బోనాలు చెల్లించారు. ములుగు జిల్లాలో అకాల వర్షాలకు అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. సంక్రాంతి పండుగకి రైతన్నలకు కన్నీరు కురిపించిన వరుణదేవుడు గోరు చుట్టుపై రేకటి పోటు అన్న చందంగా తయారైంది. మన్యంలో కర్షకుల పరిస్థితి అసలే నకిలీ విత్తనాలు, వరి ఉరి, తామర పురుగు వంటి సమస్యలపై యుద్ధం చేసే రైతన్నల నడ్డి విరిచింది. పగబట్టిన ప్రకృతి, పంట చేతికొచ్చే దశలో వేల ఎకరాల్లో పంట నష్టం, పూత దశలో ప్రకోపం విలవిలలాడుతున్న రైతాంగం. ములుగు జిల్లా వాజేడు మరియు వెంకటాపురం మండలాలు 3 రోజులుగా మన్యంలో ఈదురు గాలులతో కురుస్తున్న వర్షాలకు 2 మండలాల్లో వేల ఎకరాల్లో మిర్చి తోటలు దెబ్బతిన్నాయి. రైతులు 6 గాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో పంటలు నేలపాలయ్యాయి. లక్షల్లో పెట్టుబడి నేలపాలైందని
రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో మిర్చి పూతకు కాయకు గతంలో ఎన్నడూ లేని విధంగా తామర వైరస్ రావడంతో తామర వైరస్ వల్ల దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో ఎక్కువ మొత్తంలో మందులు పిచికారి చేస్తూ ఎలాగోలా నెట్టుకొస్తున్న రైతన్నలకు ఈ అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. దీనికి తోడు ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో మల్చింగ్ విధానం వల్ల మిర్చి తోటలో నీరు ఇంకకపోవడం వల్ల తోట పాడైపోతుందని రైతులు నిరాశతో దిగులు చెందుతున్నారు. అంతేకాక కళ్ళంలో ఆరబెట్టిన పంట సైతం తడిసి ముద్దైంది. తాలుగా మారుతుందని దిగులు చెందుతున్న రైతాంగం ప్రభుత్వం రైతులను ఆదుకుని తగు నష్టపరిహారం అందచేయాలని కోరుకుంటున్నారు రైతన్నలు. అంతరించిపోతున్న పండుగల సంప్రదాయాలను నేటి తరాలకు తెలిసేలా మహిళలను చైతన్యవంతం చేయడానికి సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం పోలుగొండ గ్రామంలో శ్రీనివాస యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని తమలో దాగి ఉన్న ప్రతిభను ముగ్గుల ద్వారా వివిధ రూపాలలో వేసి చూపరులను ఆకట్టుకున్నారు. ముగ్గుల పోటీలో విజేతలుగా గెలుపొందిన మహిళలకు సంఘం ఆధ్వర్యంలో బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పొలకరం అండాలు వెంకన్న పాల్గొన్నారు. తాలిబన్ల పాలనలో ఆఫ్ఘన్లకు చేసేందుకు పని, చేతిలో డబ్బు, తినేందుకు తిండి కరువయ్యాయి. ఆకలి బాధతో చిన్న పెద్ద అలమటిస్తున్నారు. పిల్లల కడుపు నింపేందుకు తండ్రులు దిక్కుతోచని స్థితిలో తమ శరీర భాగాలను అమ్ముకుంటున్నారు. చిన్నారులను కాపాడుకునేందుకు తమ జీవితాలను పరంగా పెడుతున్నారు. బయటకు వెళ్లి డబ్బులు అడుక్కోవడం ఇష్టం లేని తల్లిదండ్రులు తమ కిడ్నీని బజార్లలో అమ్మకానికి పెడుతున్నారు. ఆ డబ్బుతో తమ పిల్లలకు కొంతకాలమైన తిండి పెట్టొచ్చని అవయవాలు అమ్ముకుంటున్నారు. హెరాత్ ప్రావిన్స్ లో కొన్ని నెలలుగా కిడ్నీల విక్రయాలు పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా చాలా మంది కిడ్నీలు అమ్మేందుకు ముందుకొస్తున్నారని స్థానిక వైద్యులు తెలిపారు. కిడ్నీ దాత, కొనుగోలుదారు పరస్పర అంగీకారంతోనే ఇలా జరుగుతోందన్నారు. కిడ్నీని కోల్పోవడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల కంటే వారి కుటుంబ పోషణకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. విశాఖ మన్యం ధారకొండ ఘాట్ రోడ్లో దొంగతనాలు చేస్తున్న ముఠాలో కీలక సభ్యుణ్ణి ఎట్టకేలకు విశాఖ గ్రామీణ జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి గూడెం కొత్త వీధి సీఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ గ్రామీణ జిల్లా ఏఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు చింతపల్లి ఏఎస్పీ తుషారాది, సిసిఎస్ డిఎస్పీ డిఎస్ఆర్ఏఎస్ఎఫ్ మూర్తి ఆధ్వర్యంలో జీకే వీధి సీఐ అశోక్ కుమార్, సీలేరు ఎస్ఐ టి రవికుమార్, సిసిఎస్ ఎస్ఐ హిమగిరులు సారథ్యంలో 4 బృందాలు గత కొన్ని రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఘాట్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా గత ఏడాది జనవరిలో ధారలమ్మ ఘాట్ రోడ్డులో జరిగిన దారి దోపిడీ కేసులో కీలక నిందితుడిగా రుజువైనట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా కలిమేల బ్లాక్ బుట్టాన్పల్లి పంచాయతీ ఎంపీ V113 గ్రామానికి చెందిన ప్రదీప్ సర్దార్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరో 5 ఉన్నారని, వారి పరారీలో ఉన్నారని సీఐ అశోక్ కుమార్ తెలిపారు. సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారకొండ ఏజెన్సీ ఘాటి వద్ద గత సంవత్సరం ఇదే నెలలో జనవరి నెలలో ఈ ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి గ్యాంగ్ ఒక అలర్ముఖగా ఏర్పడి ఆయుధాలు పట్టుకొని రాత్రిపూట వెళ్ళే ఒక్కొక్క వాహనాలని కూడా ఆపి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని వాహనాలను పట్టుకెళ్ళిపోవడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారు, చింతపల్లి ఎస్పీ గారు తుషార్ దుడి సార్ ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు, అదేవిధంగా సిసిఎస్ డిఎస్పీ గారి సూచనల మేరకు సిసిఎస్ బృందం యమగిరి ఎస్ఐ గారు, అదేవిధంగా జీకేసీ అయినటువంటి నేను మరియు సీలేరు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక బృందాలుగా ఏర్పడి ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుంచి ముద్దాయి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేసి ఎక్కడ కూడా ఎవరిని మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చి దొంగతనాలు చేయకుండా వాళ్ళందరినీ కూడా ఇచ్చి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ మేము సీలేరు పరిధిలో ఉంటుండగా వాళ్ళు దొంగతనం చేసినటువంటి సోరి సొత్తుని మళ్ళీ తీసుకువెళ్ళడానికి అని చెప్పి ఈరోజు దారకొండ పరిసర ప్రాంతాల్లో ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా MV113 గ్రామానికి చెందినటువంటి ప్రదీప్ సర్దార్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి తిరుగుతుండగా మేము పట్టుకొని అతని దగ్గర నుంచి గతంలో చోరీ కాకున్నటువంటి 4 తులాల బంగారు ఆభరణాలని రికవరీ చేయడం జరిగింది. అయితే ప్రజల్లో ధైర్యాన్ని నింపే ఉద్దేశంతో ప్రజలకు ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ఉండడానికి ఎస్పీ గారు, ఏఎస్పీ గారు ఈ బృందాలను ఏర్పాటు చేసి పంపించడం జరిగింది. ఆ విధంగానే మేము సఫలీకృతం అయ్యామని చెప్పుకున్నాం.
తూర్పు గోదావరి జిల్లా పతిపాడు నియోజకవర్గం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏలేశ్వరం మండలం తిరుమాలి టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. భోగి పండుగను పురస్కరించుకుని భోగి మంటల్లో భోగి పడకలు వేసి సంక్రాంతి సంబరాలు స్థానిక ఎంపీటీసీ సభ్యుడు వసల సూరిబాబు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ముగ్గుల పోటీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు అందమైన రంగవల్లికలతో రోడ్లు నింపారు. ఒకరు మించి ఒకరు పోగటా పోటీగా ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి విలువైన బహుమతులు అందజేశారు. టీడీపీ యువ నాయకులు కోరుకున్న నూకరాజు ఆధ్వర్యంలో హరిదాసును యువకులు సన్మానించారు. 10,000 నగదు బహుమతి వస్త్రాలు ఇచ్చి హరిదాసును గౌరవించారు. సంప్రదాయ పద్దతిలో సంక్రాంతి సంబరాలు టీడీపీ శ్రేణులు జరపడం ఆనందంగా ఉందని స్థానిక మహిళలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా టీఎస్ ఆర్టీసీ మేనేజర్ నకిలీ విలేకరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్లోని ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగ సంబరాలు భాగంగా ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక S8 యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ పవన్ కుమార్ ఉద్యోగులు చేసిన ఆటపాటలను ప్రసారం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బుల్లెట్ బండి పాటకు నృత్యాలు చేసినందుకు టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తామని లేదంటే 10,000 రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు దిగినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ రీజియన్ మేనేజర్ ఎన్ సుధా పరిమళ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే S8 ఛానల్ రిపోర్టర్ సరఫ్ పవన్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. A2 నిందితునిగా సందీప్ కుమార్, మన వెలుగు MD పైన కూడా కేసు నమోదు చేశామని ACP వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సుధా పరిమళ ఈమె రీజనల్ ఆర్టీసీ మేనేజర్, TSRTC మేనేజర్ ఈమె ఇచ్చిన దరఖాస్తు ఏంటంటే, మొన్న ఈ రీజనల్ RM ఆఫీస్లో సంక్రాంతి సంబరాల్లో ఉత్సవాలు చేసుకున్నారు. అందులో భాగంగా ఆ ఉత్సవాలని జరుపుకున్నటువంటి వీడియో క్లిప్లని కొంతమంది విలేకరులు అక్రమంగా వాటిని ఏర్పాటు నకిలీ విలేకరులు అక్రమంగా వాటిని చేసి కొని వాటిని వైరల్ చేస్తా అని చెప్పి మేడం సుధా పరిమళ గారికి, మేడం నువ్వు డుగ్గు బండి బుల్లెట్ బండి మీద డ్యాన్స్ చేసినట్టు మా దగ్గర వీడియో క్లిప్పింగ్ ఉంది, దాన్ని వైరల్ చేసాం. ఆ వీడియో వల్ల, ఆ పాట వల్ల చాలామంది గతంలో ఒక నర్సు, తర్వాత సిరిసిల్లలో ఒక డాక్టర్, ఈ విధంగా చాలామంది సస్పెండ్ అయ్యారు. అది నిషేధించబడిన పాట, దానిపైన మీరు డ్యాన్స్ చేశారు కాబట్టి ఆ వీడియోని మేము వైరల్ చేస్తాం, అది వైరల్ చేసినట్టయితే మీ ఉద్యోగం పోతుంది అని చెప్పి భయపెడుతూ ఈమెని ఫోన్ చేయడం జరిగింది. ఈ ఫోన్ చేసిన తక్షణమే ఇంకో విలేకరి ప్రదీప్, ఫస్ట్ వచ్చేసి పవన్ కుమార్ ఫస్ట్ ఆ విలేకరి, నేను S8 తర్వాత మా వెలుగు అనే రెండు పత్రికల్లో మేము పనిచేస్తున్నాం, సోషల్ మీడియా నేను స్టాఫర్ని, మీరు మేము చెప్పిన ప్రకారంగా నడుచుకుంటే మీకు ఈ వీడియో వైరల్ కాదు, లేనట్టయితే ఈ వీడియో వైరల్ అవుతుంది, ఈ వైరల్ చేసినట్టయితే మీ ఉద్యోగం పోతాయని చెప్పి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఇక ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్, నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.